ఇన్వర్స్ మెథడ్, గాస్ జోర్డాన్ మెథడ్ రెండు మెథడ్స్ యూజ్ చేసి ఈక్వేషన్ సాల్వ్ చేయటం మనం నేర్చుకుందాం. ఇప్పుడు మనకు ఒక సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ మనం కనుక తీసుకుంటే ఏఎక్స్ ఏ వన్ ఎక్స్ ప్లస్ బి వన్ వై ప్లస్ సి వన్ జెడ్ ఇజ్ ఈక్వల్ టు డి వన్, ఏ టూ ఎక్స్ ప్లస్ బి టూ వై ప్లస్ సి టూ జెడ్ ఇజ్ ఈక్వల్ టు డి టూ, ఏ త్రీ ఎక్స్ ప్లస్ బి త్రీ వై ప్లస్ సి త్రీ జెడ్ ఇజ్ ఈక్వల్ టు డి త్రీ. ఈ లీనియర్ ఈక్వేషన్స్, నాన్ హోమోజీనియస్ లీనియర్ ఈక్వేషన్స్ మనం మూడు ఈక్వేషన్స్ తీసుకున్నప్పుడు ఇన్వర్స్ మెథడ్లో మనం ఎక్స్వైజెడ్ వాల్యూస్ కనుక్కోవటం ఈ ప్రొసీజర్. ఈ మొత్తం ఈక్వేషన్స్ని మనము ఏఎక్స్ ఇజ్ ఈక్వల్ టు బి అని ఒక సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ లాగా రిప్రజెంట్ చేద్దాం. ఇందులో ఏ అనేది కోఎఫిషియెంట్ మ్యాట్రిక్స్, ఏ వన్ ఏ టూ ఏ త్రీ, బి వన్ బి టూ బి త్రీ, సి వన్ సి టూ సి త్రీ. ఎక్స్ అనేది వేరియబుల్స్, క్యాపిటల్ ఎక్స్ అనేది ఎక్స్ వై జెడ్ అండ్ బి అనేది ఆ కాన్స్టెంట్స్ డి వన్ డి టూ డి త్రీ. ఇప్పుడు మనం ఆర్డర్ కనుక తీసుకుంటే మ్యాట్రిక్స్ ఏ ఆర్డర్ త్రీ బై త్రీ, మ్యాట్రిక్స్ ఎక్స్ ఆర్డర్ త్రీ బై వన్, మ్యాట్రిక్స్ బి ఆర్డర్ త్రీ క్రాస్ వన్. త్రీ క్రాస్ త్రీ, త్రీ క్రాస్ వన్ మల్టిప్లై చేస్తే ఆర్డర్ వచ్చేది త్రీ క్రాస్ వన్. సో దట్ మీన్స్ ఏఎక్స్ ఇస్ ఈక్వల్ టు బి, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఆర్డర్, రైట్ హ్యాండ్ సైడ్ ఆర్డర్ సేమ్ మనకు ఉంటున్నాయి. ఏ అండ్ ఎక్స్ మల్టిప్లై చేయడానికి కంపాటబిలిటీ కూడా చెక్ అయింది. ఇప్పుడు మనకి ఎక్స్ వాల్యూ కావాలి, అంటే ఎక్స్ వాల్యూ అంటే ఎక్స్వైజెడ్ యొక్క వాల్యూస్. మామూలుగా ఒక ఈక్వేషన్ లాగా ఏఎక్స్ ఇస్ ఈక్వల్ టు బి లాగా తీసుకుని ఏ అండ్ బి కాన్స్టెంట్స్ కనుక అయితే ఎక్స్ వాల్యూ ఇజ్ ఈక్వల్ టు బి బై ఏ అని డైరెక్ట్గా రాయటం జరుగుతుంది. అయితే ఇక్కడ ఏబి ఎక్స్ అనేవి మ్యాట్రిసెస్ కాబట్టి డైరెక్ట్ డివిజన్ ఆఫ్ మ్యాట్రిసెస్ కుదరదు కాబట్టి ఈ ఎక్స్ వాల్యూ కనుక్కోవడానికి రెండు సైడ్స్ ఏ యూనివర్స్ తోటి మల్టిప్లై చేద్దాం. ఏ ఇన్వర్స్ ఇంటూ ఎక్స్ ఇంటూ ఏ ఇన్వర్స్ ఇంటూ ఏ ఇంటూ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఏ ఇన్వర్స్ ఇంటూ బి. అంటే రెండు సైడ్స్ ఏ ఇన్వర్స్ తోటి మల్టిప్లై చేయటం జరిగింది. ఏ ఇన్వర్స్ ఇంటూ ఏ అనేది ఒక ఐడెంటిటీ మ్యాట్రిక్స్, ఐ ఇంటూ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ బి, ఏ ఇన్వర్స్ ఇంటూ బి, ఐ ఇంటూ ఎక్స్ ఇజ్ ఎక్స్ దేర్ ఫోర్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఏ ఇన్వర్స్ ఇంటూ బి. ఇప్పుడు సింపుల్గా ఒక క్వశ్చన్ సాల్వ్ చేయాలంటే మ్యాట్రిసెస్లో ఎక్స్వైజెడ్ వాల్యూస్ సాధించడానికి ఓన్లీ ఏ ఇన్వర్స్ కనుక కనుక్కుంటే సరిపోతుంది. సో ఏ ఇన్వర్స్ అనేది ఏ రకంగా కనుక్కోవాలి ఇంతకు ముందు క్లాస్లో మనం డిస్కస్ చేయడం జరిగింది. అదే మెథడ్ మనం యూస్ చేసుకుని ఏ ఇన్వర్స్ కనుక్కుని దాన్ని బీతో కనుక మల్టిప్లై చేస్తే మనకి ఎక్స్వైజెడ్ వాల్యూస్ అనేవి వస్తాయి. దీంట్లో మెయిన్ ఏంటంటే ఎక్స్వైజెడ్ వాల్యూస్ కనుక్కునే ముందు ఎక్స్వైజెడ్ వాల్యూస్ పాసిబులా కాదా వెరిఫై చేయటం కూడా ఇంపార్టెంట్. అంటే మనం క్రామర్స్ రూల్లో కన్సిస్టెన్సీ కండిషన్స్ ఎట్లయితే డిస్కస్ చేశామో అదే రకంగా ఇన్వర్స్ మెథడ్ యూస్ చేసుకుని కన్సిస్టెన్సీ కండిషన్స్ డిస్కస్ చేయటం అనేది అవసరం. సో వీ విల్ రైట్ డౌన్ ది కండిషన్స్ ఫర్ కన్సిస్టెన్సీ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ యూజింగ్ ఇన్వర్స్ మెథడ్. సో కన్సిస్టెన్సీ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ యూజింగ్ ఇన్వర్స్ మెథడ్. So now, when we are talking of consistency means, either it is unique solution or infinite solutions or no solutions. Ippudu, adjoint A into B not equal to 0 and determinant of A not equal to 0. Adjoint of A into B not equal to 0 and determinant of A not equal to 0. In this case, we get unique solution.
unique solution. Next, adjoint A into B equal to 0, determinant of A equal to 0. In this case, we get infinite solutions. Third case, adjoint A into B is equal to, is not equal to 0 and determinant of A is equal to 0. In this case, no solution. No solution. That means if we are looking at the solutions, either it is unique solution or infinite solutions or no solutions. In these two cases, we call the equations to be consistent. We call the equations to be consistent. Whether there is a single solution or infinite solutions, we call the equations to be consistent. When there is no solution, we say the equations to be inconsistent. Call the equations to be inconsistent. Now, whenever we get infinite solutions, it is necessary that we show the infinite solutions in terms of a parameter like we discussed in Cramer's rule. Like what we do is, take any variable as k, say let z is equal to k, take any two equations and solve for x and y in terms of k. We get all the values x, y, z in terms of k, that automatically satisfies the third equation whenever we have infinite solutions. And for different values of k, we get different solutions. All those solutions will satisfy the entire system of equations. That is what is infinite solutions. And by that we mean that we will give x, y, z solutions in terms of a parameter k. Now, whenever we are using adjoint A into B is equal to 0, not equal to 0, which means that the determinant is separated, and determinant of A we are showing separately, adjoint A into B we are showing separately. Now, one particular case we can also discuss, adjoint A into B is equal to 0 and determinant of A is equal to not equal to 0. That case is not possible in the case of non-homogeneous equations like we discussed in the case of a Cramer's rule. That means the numerator is 0 and denominator not equal to 0 means all the values of x, y, z will be equal to 0. That is possible only in the case of homogeneous equations. In the case of non-homogeneous equations, it is not possible. Therefore, that case need not be discussed here, and we discuss only three cases: solution, which is unique solution, solutions which are infinite, and without any solution. So, all these three cases we discuss. Now, if we take any question to solve for x, y, z, it is simple that we only need to find out the values of x, y, z, and for that we require only to find the inverse of the matrix. Once we get the inverse of the matrix, automatically we will multiply that with B, and that is going to give us the solution. I showed you already in the earlier class how to find the inverse of a matrix. So, you can take the coefficient matrix and find the inverse, that will automatically get you the values of x, y, and z. Now, the next method which we talk of, which is the most important method, and that is the rank method or Gauss-Jordan method. That is what we are going to discuss now. Now, whenever we talk of rank method, first of all, what is a rank we are supposed to know, and once we know what is a rank, then how to use that method to solve the equations, and what is Gauss-Jordan method, we will be discussing that right now. Now, if I am looking at a matrix, if I want the rank of that particular matrix, what I do is, I will find the determinant of that particular matrix. If that determinant is not equal to 0, in that case, I say that the rank of the matrix is 3. That means, if I am talking of a 3 by 3 matrix, if the determinant is not equal to 0, that rank of the matrix will be equal to 3. Suppose if that determinant is 0, if the determinant is equal to 0 means the rank of the matrix is less than 3, which can be 2 or which can be 1. Now, suppose to decide whether rank is 2 or 1, what I do is, ignore any row and any column, take a 2 by 2 matrix and find the determinant of that particular 2 by 2 matrix, and if that is not equal to 0, then in that case the rank of the matrix is equal to 2. If all the 2 by 2 matrices determinants are equal to 0, how many determinants for each element if you go on ignoring, there will be around 9 2 by 2 determinants, all the 9 2 by 2 determinants are zeros, then the rank of the matrix is equal to 1, and we decide the rank is 1.
The rank of matrix is never 0 unless it is a null matrix. The rank of a null matrix is 0, otherwise the rank can be 1 or 2 or 3 when we are talking of a third order matrix. So that means rank of a matrix can be discussed by using the determinant of a matrix. That means the highest order determinant which is not equal to 0 is called the rank of the matrix. That means we define rank like this. The highest order determinant which is not equal to 0 is the rank of the matrix. That means 3 by 3 matrix, if it is given, we first find the determinant of that, not equal to 0, the rank is 3, otherwise 2, otherwise 1. Like that, we evaluate the rank of the matrix using determinant. Sometimes when the rank of the matrix is 2, then finding all the 9 2 by 2 determinants and again find the rank might become tedious. So therefore, we do not use the normal method of determinant to find the rank of a matrix, we will use elementary row transformations, and using elementary row transformation, we can find the rank of a matrix. Now, rank of matrix when I define, in the case of elementary row transformations, I define like the number of non-zero rows, the number of non-zero rows in the row echelon form of a matrix is called the rank of the matrix. Ippudu rank of a matrix manam kanukkuneetappudu oka row transformations vaadukuntu rank kanukkovatamlo manam em chestamante ఒక మ్యాట్రిక్స్ తీసుకుని ఎలిమెంటరీ రో ట్రాన్స్ఫర్మేషన్స్ వాడుకుని దాన్ని ఒక రో ఎకలాన్ ఫామ్లో ట్రాన్స్ఫర్ చేస్తాం. ట్రాన్స్ఫర్ చేయడానికి మనం యూజ్ చేసే ప్రాపర్టీస్ ఏవైతే ఉంటాయో అవి ఎలిమెంటరీ రో ట్రాన్స్ఫర్మేషన్స్. ఆ ట్రాన్స్ఫర్మేషన్స్ వాడుకుంటూ ఆ మ్యాట్రిక్స్ని ఒక రో ఎకలాన్ ఫామ్లో కన్వర్ట్ చేయగలిగితే నంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్, నాన్ జీరో అంటే మినిమం ఒక నాన్ జీరో ఎలిమెంట్ కనుకుంటే దాన్ని నాన్ జీరో రోస్గా మనం తీసుకుంటాం. ఆ నంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్ ఏవైతే ఉంటాయో దాన్ని మనం ర్యాంక్ ఆఫ్ ద మ్యాట్రిక్స్గా తీసుకుంటాం. ఒకవేళ ఈచ్ రోని గనుక ఒక వెక్టార్ లాగా తీసుకుంటే నంబర్ ఆఫ్ లీనియర్లీ ఇండిపెండెంట్ వెక్టర్స్ ఈజ్ ద ర్యాంక్ ఆఫ్ ద మ్యాట్రిక్స్. అట్లా కూడా మనం తీసుకోవచ్చు. అంటే ఏంటంటే ఈచ్ రోని ఒక వెక్టార్ లాగా తీసుకుంటే ఎన్ని లీనియర్లీ ఇండిపెండెంట్ వెక్టార్స్ ఉంటాయో అది ర్యాంక్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ అవుతుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఐ క్యాప్, ఒక జే క్యాప్, ఒక కే క్యాప్ మూడు వెక్టార్స్ని కనుక తీసుకుంటే దాన్ని డిటర్మినెంట్ లాగా రాసుకుంటే 100 010 001 లాగా వస్తుంది. దాని డిటర్మినెంట్ ఇవాల్యుయేట్ చేస్తే అది ఈక్వల్ టు 1 వస్తుంది, విచ్ ఈజ్ నాట్ 0. అంటే ఒక ఐజేకే మూడు వెక్టర్స్ కనుక తీసుకుంటే వాటి యొక్క ర్యాంక్ కనుక్కోవాలంటే మూడు వెక్టార్స్ లాగా తీసుకుంటే అవి మూడు లీనియర్లీ ఇండిపెండెంట్ వెక్టార్స్, కాబట్టి దాని ర్యాంక్ 3 అవుతుంది. సపోజ్ ఐ 2i 3i తీసుకుందాం, అంటే అవి మూడు డిపెండెంట్ ఈక్వేషన్స్, ఒకదాని నుంచి ఇంకోటి, ఇంకో దాని నుంచి ఇంకోటి వస్తుంది, కాబట్టి దాంట్లో ఒకటే ఒక వెక్టార్ విచ్ ఇస్ ఇండిపెండెంట్, కాబట్టి అటువంటి మ్యాట్రిక్స్ లాగా మనం ఫామ్ చేసి దాని ర్యాంక్ కనుక్కుంటే అది 1 వస్తుంది. అంటే ఇప్పుడు వీటిని మనం ఏం చేస్తున్నామంటే ఒకటేమో డిటర్మినెంట్ మెథడ్లో కనుక్కుంటున్నాం, రెండోది నంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్ ఇన్ ద రో ఎకలాన్ ఫామ్ ఆఫ్ మ్యాట్రిక్స్ లాగా డిసైడ్ చేసి దాంతో ర్యాంక్ కనుక్కుంటున్నాం, మూడోది నంబర్ ఆఫ్ లీనియర్లీ ఇండిపెండెంట్ వెక్టార్స్ అనుకుని దాని ద్వారా కూడా మనం ర్యాంక్ కనుక్కుంటున్నాం. సో ర్యాంక్ ఆఫ్ మ్యాట్రిక్స్ కనుక్కోవడానికి సింపుల్గా మనం ఎలిమెంటరీ రో ట్రాన్స్ఫర్మేషన్స్ వాడుతున్నాం. అసలు ఎలిమెంటరీ రో ట్రాన్స్ఫర్మేషన్స్ అంటే ఏంటో మనం తెలుసుకుందాం. వాట్ ఆర్ ఎలిమెంటరీ రో ట్రాన్స్ఫర్మేషన్స్? ఇప్పుడు మన దగ్గర ఒక మ్యాట్రిక్స్ కనుక్కుంటే ఎలిమెంటరీ రో ట్రాన్స్ఫర్మేషన్స్ కావాలంటే నెంబర్ 1 ఎలిమెంటరీ రో ట్రాన్స్ఫర్మేషన్స్ ఇంటర్చేంజింగ్ ఎనీ 2 రోస్, ఇంటర్చేంజింగ్ ఎనీ 2 rows. This is first elementary row transformations. Second, multiplying any row with a non-zero scalar. Multiplying any row with a non-zero scalar. అంటే ఏదైనా ఒక రోని ఒక నాన్ జీరో స్కేలార్తో మల్టిప్లై చేయటం కూడా ఒక ఎలిమెంటరీ రో ట్రాన్స్ఫర్మేషన్. అయితే ఇది ఓన్లీ మ్యాట్రిక్స్ వరకే పరిమితం. ఈ ఆపరేషన్ మనం డిటర్మినెంట్లో కనుక మల్టిప్లై చేస్తే బయట డివైడ్ చేయాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఏదైనా ఒక రోని ఒక డిటర్మినెంట్లో ఒక కాన్స్టెంట్ నాన్ జీరో స్కేలార్తోటి మల్టిప్లై చేస్తే బయట అదే కాన్స్టెంట్తో డివైడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మ్యాట్రిక్స్లో మటుకు మల్టిప్లైయింగ్ ఎనీ నాన్ జీరో విత్ ఎనీ రో విత్ నాన్ జీరో స్కేలార్ అంటే ఆ ఆపరేషన్ అనేది ఎలిమెంటరీ రో ట్రాన్స్ఫర్మేషన్ కింద మనం డైరెక్ట్గా తీసుకుంటున్నాం. నెక్స్ట్ థర్డ్ ఏంటంటే మల్టిప్లైయింగ్ ఎనీ రో విత్ నాన్ జీరో స్కేలార్ అండ్ యాడింగ్ ఇట్ టు ఎనీ అదర్ రో, యాడింగ్ అంటే సబ్ట్రాక్టింగ్ కూడా, అంటే సేమ్ ప్రాపర్టీని మొత్తం మనం యాజ్ ఇట్ ఈస్గా రాసుకుంటే
multiplying any row with a non-zero scalar and adding it to any other row. That means multiplying any row with a non-zero scalar and adding it to any other row. So ee moodu elementary row transformations vaadukuni manam oka given matrix ni oka row echelon form lo convert chestam. Convert chesin tarvata number of non zero rows evaithe untayo danni manam oka rank of the matrix ga teesukuntam. ఈ ఎలిమెంటరీ రో ట్రాన్స్ఫర్మేషన్ బదులు రో తీసేసి కాలం పెట్టుకుంటే వాటిని ఎలిమెంటరీ కాలం ట్రాన్స్ఫర్మేషన్స్ అంటాం. అయితే ఒక్క విషయం ఏంటంటే మనం ఎలిమెంటరీ రో ట్రాన్స్ఫర్మేషన్స్ వాడినంత ఈజీగా ఎలిమెంటరీ కాలం ట్రాన్స్ఫర్మేషన్స్ వాడము. అందుగురించి దాన్ని అవాయిడ్ చేసి ఓన్లీ ఎలిమెంటరీ రో ట్రాన్స్ఫర్మేషన్స్ తోటే మనం కంప్లీట్ ఈ క్వశ్చన్ మొత్తం సాల్వ్ చేసుకోవచ్చు. అంటే కాలం ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఫర్దర్ లెవెల్లో హయ్యర్ లెవెల్లో వాడుకోవచ్చు. మనం గాస్ జోర్డన్ మెథడ్లో కానీ మనం ర్యాంక్ కనుక్కోవడంలో కానీ కాలం ట్రాన్స్ఫర్మేషన్స్ వాడకుండా ఓన్లీ రో ట్రాన్స్ఫర్మేషన్స్ తోటే మనం క్వశ్చన్ సాల్వ్ చేస్తున్నాం. ఇప్పుడు ఒక క్వశ్చన్ ఇచ్చినప్పుడు దాన్ని ఎలిమెంటరీ రో ట్రాన్స్ఫర్మేషన్స్ వాడి రో ఎకలాన్ ఫార్ములా ఎట్లా తీసుకురావాలో అది మనం నేర్చుకుందాం. దీనికి ఒక సిస్టమాటిక్ ప్రొసీజర్ ద్వారా మనం వెళ్తాము. ఆ ప్రొసీజర్ కనుక ఫాలో అవుతే మినిమం స్టెప్స్లో మనం ఈ క్వశ్చన్ సాల్వ్ చేసుకోవచ్చు. ఇప్పుడు సపోజ్ ఒక మ్యాట్రిక్స్ ఏ నేను తీసుకుంటాను, 2 1 4 1 2 3 3 5 6, ఇది ఒక మ్యాట్రిక్స్ తీసుకున్నాను. దీన్ని నేను ఒక రో ఎకలాన్ ఫామ్లో ట్రాన్స్ఫర్ చేయాలి. అంటే దీన్ని రో ఎకలాన్ ఫామ్లో కన్వర్ట్ చేయడానికి నేను వాడేది ఎలిమెంటరీ రో ట్రాన్స్ఫర్మేషన్స్. దీంట్లో ఒక సింపుల్ రూల్ మనం వాడేది ఏంటంటే ఫస్ట్ మనం వాడేది ఓన్లీ ఎలిమెంటరీ రో ట్రాన్స్ఫర్మేషన్స్ మాత్రమే. దానికోసం ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే మొదటి రో మొదటి కాలంలో అంటే A11 అనేది 1 కావాలి. A11 అనేది 1 కావాలంటే ఇక్కడ మనం 1 తీసుకురావాలి. 1 తీసుకురావడానికి మనం వాడే ఎలిమెంటరీ రో ట్రాన్స్ఫర్మేషన్ ఏంటంటే దీన్ని హాఫ్ తోటి మల్టిప్లై చేయటం కానీ లేకపోతే ఈ రెండు రోసు ఇంటర్చేంజ్ చేయటం కానీ రెండిట్లో ఏదైనా వాడుకోవచ్చు. జనరల్గా మనము ఫ్రాక్షన్స్ అనేవి అవాయిడ్ చేయడానికి ప్రయత్నం చేస్తాము. ఫ్రాక్షన్స్ అవాయిడ్ చేయాలంటే జనరల్గా ఫ్రాక్షన్స్ రానియకుండా మనం చూసుకోవాలంటే ఎక్కడెక్కడైతే వాటిని అవాయిడ్ చేస్తే అక్కడక్కడ మంచిది. ఫ్రాక్షన్స్ కనుక వస్తే ఏమవుతుందంటే క్యాలిక్యులేషన్ అనేది కొద్దిగా ఎక్కువ జరుగుతుంది. క్యాలిక్యులేషన్ ఎక్కువ జరిగితే క్యాలిక్యులేషన్ మిస్టేక్స్ జరగడానికి ఎక్కువ అవకాశం. అందుగురించి మినిమం క్యాలిక్యులేషన్స్ తోటి క్వశ్చన్ చేయడానికి మనం ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు ఇక్కడ 1 కావాలంటే ఈ రెండు రోస్ని నేను ఇంటర్చేంజ్ చేస్తాను. ఫస్ట్ నేను వాడేది అంటే సెకండ్ రో ఈజ్ ఇంటర్చేంజ్డ్ విత్ ఫస్ట్ రో. అంటే రెండు సైడ్స్ యారో పెడుతున్నా. దాన్ని బట్టి మీనింగ్ ఏంటంటే ఫస్ట్ రోని సెకండ్ రోని ఇంటర్చేంజ్ చేస్తున్నా. దట్ మీన్స్ ఐ విల్ గెట్ ఇట్ యాజ్ 1 2 3 2 1 4 3 5 6. దట్ మీన్స్ ఇంటర్చేంజింగ్ ఫస్ట్ రో అండ్ సెకండ్ రో గాట్ మీ 1 ఇన్ ద ప్లేస్ ఆఫ్ ద ఫస్ట్ ఎలిమెంట్ దట్ ఈస్ A11. వెన్ఎవర్ ఎప్పుడైనా మనం ఈ రో ట్రాన్స్ఫర్మేషన్స్ వాడి ఎకలాన్ ఫామ్లో కన్వర్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నామో మన మైండ్లో బ్యాక్ డ్రాప్లో ఒక ఐడియా ఏముండాలంటే మనము దీన్ని ఒక యూనిట్ మ్యాట్రిక్స్ లాగా కన్వర్ట్ చేస్తున్నాం. మన ప్రయత్నం యూనిట్ మ్యాట్రిక్స్ లాగా కన్వర్ట్ చేయటం. యూనిట్ మ్యాట్రిక్స్ అవుతుందా లేదా అనేది మనం వెరిఫై చేస్తూ ఉంటాం. ఇప్పుడు A11 అయిన తర్వాత నెక్స్ట్ మనకి యూనిట్ మ్యాట్రిక్స్ కావాలంటే ఈ రెండు ఎలిమెంట్స్ జీరోస్ కావాలి. అంటే ఫస్ట్ ఆపరేషన్ A11 ఈజ్ 1, నెక్స్ట్ A11 కింద ఉన్న రెండు ఎలిమెంట్స్ని జీరోస్ కింద కన్వర్ట్ చేసుకోవాలి. జీరోస్ కింద కన్వర్ట్ చేయాలంటే నేను ఓన్లీ ఫస్ట్ రో వాడి ఆ రెండు ఎలిమెంట్స్ని జీరోస్ కింద కన్వర్ట్ చేస్తాను. అంటే R2 goes to R2 minus 2R1, R3 goes to R3 minus 3R1. అంటే సెకండ్ రోలో ఉన్న 2ని మనం జీరో చేయాలి, థర్డ్ రోలో ఉన్న 3ని మనం జీరో చేయాలి. అంటే ఫస్ట్ రోలో ఉన్న 1ని మనం 2తో మల్టిప్లై చేసి సెకండ్ రోలో నుంచి సబ్ట్రాక్ట్ చేయటం, థర్డ్ రోలో ఉన్న 3ని జీరో చేయడానికి మనం ఫస్ట్ రోలో 3తో మల్టిప్లై చేసి సబ్ట్రాక్ట్ చేయటం. ఈ రెండు ఆపరేషన్స్ వాడిన తర్వాత ఈ రెండు ఎలిమెంట్స్ మనకి జీరోగా కన్వర్ట్ అవుతాయి. ఇప్పుడు మనం చూద్దాం ఎట్లా వస్తుందో. ఫస్ట్ రోని మనం ఏం చేయట్లేదు కాబట్టి యాజ్ ఇట్ ఈస్గా 1 2 3ని ఇచ్చి పెడుతున్నాం. దీన్ని 2తో మల్టిప్లై చేసి దీంట్లో సబ్ట్రాక్ట్ చేస్తున్నాను కాబట్టి 2 - 2 మనకి 0 వచ్చింది. నెక్స్ట్ దీన్ని 2తో మల్టిప్లై చేస్తే మనకు 4 వస్తుంది. 1 - 4 = -3. నెక్స్ట్ దీన్ని 2తో మల్టిప్లై చేస్తే 6, 4 - 6 = -2. అంటే మనకు ఒక 0 వచ్చింది.
నెక్స్ట్ 2 దీని 0 చేయాలి ఇది 0 దీని 3 తో మల్టిప్లై చేస్తే మనకు వచ్చే 6 5 6 -1 6 9 ఎందుకంటే 3 తో మల్టిప్లై చేస్తున్నాం కాబట్టి 9 వస్తుంది 6 9 -3 అంటే మనకి ఏమొచ్చిందంటే ఫస్ట్ కాలమ్ లో 1 0 0 మనకు వచ్చింది దిస్ ఇస్ ది స్టేజ్ 1 స్టేజ్ 1 ఎప్పుడు కంప్లీట్ అవుతుందంటే ఫస్ట్ రోని మనం 1 0 0 చేసినప్పుడు స్టేజ్ 1 కంప్లీట్ అవుతుంది ఇప్పుడు మనకి స్టేజ్ 2 స్టేజ్ 2 కావాలంటే ఫస్ట్ A22 ని 1 చేసుకోవాలి A22 ని 1 చేసుకోవాలంటే దాన్ని -3 తోని డివైడ్ అనే చేయొచ్చు లేకపోతే సెకండ్ రో థర్డ్ రో ఇంటర్చేంజ్ చేసుకుని -1 తోని మల్టిప్లై అనే చేసుకోవచ్చు ఇప్పుడు నేను ఏం చేస్తానంటే సెకండ్ రో థర్డ్ రోని ఇంటర్చేంజ్ చేస్తాను R2 goes to R3 అంటే R2 అండ్ R3 ఆర్ ఇంటర్చేంజ్డ్ బోత్ సైడ్స్ నేను ఒక డబల్ యారో పెట్టుకుంటున్నా బోత్ సైడ్స్ డబల్ యారో పెట్టుకోగానే నాకు R2 అండ్ R3 ఇంటర్చేంజ్ చేసినట్టు ఈ R2 అండ్ R3 ఇంటర్చేంజ్ చేసిన తర్వాత ఏమవుతుంది 1 2 3 నెక్స్ట్ 0 -1 -3 0 -3 -2 ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటంటే A221 కావాలి -1ని 1 కన్వర్ట్ చేయాలంటే నేను 1తో -1 తో మల్టిప్లై చేస్తాను R2 గోస్ టు R2 మల్టిప్లైడ్ బై -1 సో మనకు వచ్చిన మ్యాట్రిక్స్ 1 2 3 0 1 3 0 -3 2 ఇది నెక్స్ట్ పార్ట్ మనకు కంప్లీట్ అయినట్టు ఇప్పుడు నేను చేయాల్సింది ఏంటంటే ఈ 2ని 0 కింద కన్వర్ట్ చేయాలా ఈ -3ని 0 కింద కన్వర్ట్ చేయాలి అంటే R2 గోస్ టు R2 -2 R2 R3 గోస్ టు R3 +3 R2 అంటే సెకండ్ రోని 2 తో మల్టిప్లై చేసి ఫస్ట్ రోలోని సబ్ట్రాక్ట్ చేస్తున్నా సెకండ్ రోని 3 తో మల్టిప్లై చేసి థర్డ్ రోకి యాడ్ చేస్తున్నా ఈ రెండు ఎలిమెంట్స్ జీరోస్ కింద కన్వర్ట్ అవుతున్నాయి దిస్ ఈజ్ నథింగ్ బట్ 1 0 2తో మల్టిప్లై చేస్తే ఇది 6 3 -6 -3 ఇది 0 1 3 0 0 దీన్ని 3తో మల్టిప్లై చేస్తే 9 9 +2 11 ఇది కన్వర్ట్ అయింది ఇప్పుడు మనం ఆటోమేటిక్గా చూసుకుంటే దీన్ని మనం 11తో డివైడ్ చేస్తే 1 కింద కన్వర్ట్ అవుతుంది అంటే ఆటోమేటిక్గా మనకు ఒక యూనిట్ మ్యాట్రిక్స్ ఆఫ్ థర్డ్ ఆర్డర్ వచ్చేసింది ఈ మ్యాట్రిక్స్లో నంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్ తీసుకుంటే 3 అవుతుంది దేర్ఫోర్ ర్యాంక్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ ఇస్ 3 అని మనం ఇక్కడి నుంచే డిసైడ్ చేసుకోవచ్చు ఇక్కడి నుంచి డిసైడ్ చేయడం ఇష్టం లేకపోతే ఫర్దర్గా ఆ రెండు ఎలిమెంట్స్ని కూడా మనం 0 చేసుకుని 11ని 1 కింద కన్వర్ట్ చేసుకోవచ్చు 11ని 1 కింద కన్వర్ట్ చేయాలంటే మొత్తం థర్డ్ రోని 11తో డివైడ్ చేస్తే అది 1 అవుతుంది 3తో మల్టిప్లై చేసి సెకండ్ రోని సబ్ట్రాక్ట్ చేయటము 3తో మల్టిప్లై చేసి థర్డ్ ఫస్ట్ రోకి యాడ్ చేస్తే మనకు టోటల్ ఈ మ్యాట్రిక్స్ అనేది ఒక యూనిట్ మ్యాట్రిక్స్ కింద కన్వర్ట్ అవుతుంది యూనిట్ మ్యాట్రిక్స్ కింద కన్వర్ట్ అయిన తర్వాత నంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్ మనం వెరిఫై చేసుకుంటే ఆటోమేటిక్గా 3 వస్తున్నాయి సో నంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్ ఈజ్ ఈక్వల్ టు 3 అనగానే ర్యాంక్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ ఈజ్ ఈక్వల్ టు 3 దిస్ ఈజ్ ద మెథడ్ వీ అప్లై టు ఫైండ్ అవుట్ ర్యాంక్ ఆఫ్ అ మ్యాట్రిక్స్ దీన్ని ఒకసారి నేను మళ్ళీ రిపీట్ చేస్తాను మీ గురించి ఫస్ట్ మనం చూడాల్సింది ఏంటంటే A11 అనే దాన్ని 1 చేయాలి ఇప్పుడు నేను ఎక్కడైనా ఇక్కడ ఒక డివిజన్ బై ఏ నంబర్ అనే దాన్ని అవాయిడ్ చేసుకుంటూ క్వశ్చన్ సాల్వ్ చేస్తున్నాను ఎందుకు అవాయిడ్ చేస్తున్నానంటే ఫ్రాక్షన్స్ అనే వాటిని అవాయిడ్ చేయడానికి ఫ్రాక్షన్స్ అనేవి వస్తే క్యాలిక్యులేషన్ పెరుగుతుంది టైం ఎక్కువ అవుతుంది ఎర్రర్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ అందుగురించి వీలైనంత వరకు ఫ్రాక్షన్స్ అవాయిడ్ చేయటం అనేది అవసరం సో ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఫస్ట్ A11 చేయడానికి సెకండ్ రో ఫస్ట్ రో ఇంటర్చేంజ్ చేసుకున్నాను చేసుకున్న తర్వాత 1 వచ్చిన తర్వాత నెక్స్ట్ 2 ఎలిమెంట్స్ని 0స్ కింద కన్వర్ట్ చేసినాను అంటే ఫస్ట్ రోని 2తో మల్టిప్లై చేసి సెకండ్ రోలో నుంచి సబ్ట్రాక్ట్ చేసినాను ఫస్ట్ రోని 3తో మల్టిప్లై చేసి థర్డ్ రో నుంచి సబ్ట్రాక్ట్ చేసినాం దీంతో ఫస్ట్ కాలంలో మనకి 1 0 0 కింద కన్వర్ట్ అయింది నెక్స్ట్ మనకు కావాల్సింది ఏంటంటే A22ని మనం 0 కింద కన్వర్ట్ చేయాలి కాబట్టి ఈ A22ని 1 0 1 కింద కన్వర్ట్ చేయకుండా నేనేం చేస్తున్నాను సెకండ్ రోని థర్డ్ రోని ఇంటర్చేంజ్ చేసుకుని ఈ సెకండ్ రోని తీసుకుపోయి ఫస్ట్ రో దగ్గర సెకండ్ థర్డ్ రో దగ్గర ఇంటర్చేంజ్ చేస్తున్నాను చేసేసరికి ఏమైందంటే సెకండ్ రోలో సెకండ్ ఎలిమెంటు -1 కింద కన్వర్ట్ అయింది ఆటోమేటిక్గా దాన్ని మనం 1 కింద కన్వర్ట్ చేయడానికి -1తో మల్టిప్లై చేసినాను మల్టిప్లై చేయగానే మనకి 0 1 3 కింద అది కన్వర్ట్ అయింది నెక్స్ట్ ఆ పైన ఉన్న 2ని కింద ఉన్న -3ని 0 కింద కన్వర్ట్ చేయడానికి 2 ఆపరేషన్స్ వాడినాను ఆ 2 ఆపరేషన్స్ తర్వాత మనకి 0 1 0 సెకండ్ కాలంలో వచ్చేసింది థర్డ్ కాలంలో 11ని 1 కింద కన్వర్ట్ చేయడానికి 11తో డివైడ్ చేస్తాను ఆ తర్వాత 3తో మల్టిప్లై చేసి సెకండ్ రో నుంచి సబ్ట్రాక్ట్ చేయటము 3తో మల్టిప్లై చేసి ఫస్ట్ రోకి యాడ్ చేయటం
ఓవరాల్ గా ఇది మనకు ఒక యూనిట్ మ్యాట్రిక్స్ కింద కన్వర్ట్ అవుతుంది. ఆ ఆపరేషన్స్ కూడా నేను ఇక్కడ రాస్తున్నాను. R3 goes to R3 multiplied by 1 by 11. ఇప్పుడు ఏమవుతుందంటే ఇది 10 - 3 0 1 3 0 0 1. నెక్స్ట్ ఈ రెండు ఎలిమెంట్స్ని జీరోస్ చేయాలి. అంటే R1 goes to R1 plus 3R3, R2 goes to R2 minus 3R3. ఇది 1 0 0 0 1 0 0 1. అంటే ఇది ఒక యూనిట్ మ్యాట్రిక్స్ ఆఫ్ థర్డ్ ఆర్డర్గా కన్వర్ట్ అయింది. మనం తీసుకున్న మ్యాట్రిక్స్ థర్డ్ ఆర్డర్ మ్యాట్రిక్స్ ఫైనల్గా వచ్చేసరికి ఒక యూనిట్ మ్యాట్రిక్స్ కింద కన్వర్ట్ చేయగలిగాము. యూనిట్ మ్యాట్రిక్స్ కింద కన్వర్ట్ అయిన తర్వాత నంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్ వెరిఫై చేసుకుంటే 3 వచ్చింది. దేర్ఫోర్ ర్యాంక్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఈజ్ ఈక్వల్ టు 3. దీన్ని మనం ఇంకోలాగా చేయాలంటే దీని డిటర్మినెంట్ డైరెక్ట్గా నేను కనుక్కుంటే డిటర్మినెంట్ నాన్ జీరో గ్యారంటీగా రావాలి. వస్తే ర్యాంక్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ 3 అనేది మనం ఎట్లా చేసినా ఒకటే అనే సంగతి మనకు వెరిఫై అవుతుంది. నేనేం చేస్తానంటే ఈ యొక్క డిటర్మినెంట్ది ఈ మ్యాట్రిక్స్ యొక్క డిటర్మినెంట్ కనుక్కోవడానికి ప్రయత్నం చేస్తాను. ఇది ఏమవుతుంది, 2 × 12 - 15 - 3 -1 × 6 - 9 +4 × 5 - 6. ఇది జీరో రాకూడదు. ఇప్పుడు ఏమవుతుంది, -6 + 3 దిస్ ఇస్ -4. సో దట్ మీన్స్ వాట్, బేసికలీ నాకు వచ్చేది ఏంటంటే -10 + 3 - 7 వస్తుంది. అంటే నాన్ జీరో వచ్చింది కాబట్టి ర్యాంక్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ ఏ ఈజ్ ఈక్వల్ టు 3 అని నేను డిసైడ్ చేస్తాను. అయితే ఇంత పెద్దగా చేయాల్సిన అవసరం ఉందా, ఇట్లా చేస్తే మనకి ఈజీ కదా అని ఒక థాట్ డెఫినెట్గా మనకు మైండ్లో వస్తుంది. ఓన్లీ ర్యాంక్ కనుక్కోవాలనుకుంటే అది కూడా ర్యాంక్ 3 కనుక అయితే అప్పుడు ఈ మెథడ్ అనేది మనకు మోస్ట్ పవర్ఫుల్ మెథడ్. కానీ ర్యాంక్ 3 కాకుండా నెక్స్ట్ ర్యాంక్ 3 కంటే తగ్గినప్పుడు దీన్ని మనం సొల్యూషన్స్లో వాడుకున్నప్పుడు ఈ మెథడ్ కంటే ఈ మెథడే మోస్ట్ పవర్ఫుల్ మెథడ్ కింద కన్వర్ట్ అవుతుంది. అది ఎట్లా కన్వర్ట్ అవుతుందని మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకు అర్థమవుతుంది. అంటే ఏంటంటే డైరెక్ట్గా ర్యాంక్ కనుక్కోవటం అనేది ఓన్లీ మీరు అనుకునేది ఏంటంటే ఒక్క లైన్లో మనకు ఆన్సర్ వస్తున్నప్పుడు ఇన్ని ఆపరేషన్స్ చేయడం అవసరమా, అంటే మన ర్యాంక్ కనుక 3 కనుక అవుతుందని ముందే మనం కనుక గెస్ చేయగలిగితే, ముందే మనకు తెలిస్తే అప్పుడు ఈ మెథడ్ అనేది బెస్ట్ మెథడ్. కానీ ముందే మనకు ర్యాంక్ 3 అవుతుందని మనకు తెలియదు, డిటర్మినెంట్ ఎవాల్యుయేట్ చేసిన తర్వాత 0 కనుక వస్తే అప్పుడు మొత్తం ఉన్న 9 2x2 మ్యాట్రిక్స్ డిటర్మినెంట్స్ యొక్క వాల్యూ కనుక్కోవాల్సిన అవసరం వచ్చినప్పుడు డెఫినెట్గా ఈ మెథడ్ పవర్ఫుల్ అని మనకు అర్థమవుతుంది. ఇదే కాకుండా మనం సొల్యూషన్స్ కనుక్కున్నప్పుడు డిటర్మినెంట్ కాకుండా మనం నార్మల్ గాస్ జోర్డాన్ మెథడ్ అప్లై చేసినప్పుడు, జనరల్గా ఐఐటీలో క్వశ్చన్స్ ఎట్లా వస్తాయంటే ర్యాంక్ కనుక్కోవడం ఒకటే కాదు సొల్యూషన్స్ యొక్క కన్సిస్టెన్సీ కనుక్కోవడానికి క్వశ్చన్స్ వస్తాయి. అంటే ఇప్పుడు సపోజ్ దీని ఈ క్వశ్చన్ను ఒక 12 మార్క్స్ క్వశ్చన్ కింద వాడు కన్వర్ట్ చేయాలంటే వాడు ఏం చేస్తారంటే కొన్ని పారామీటర్స్ ఇంట్రడ్యూస్ చేస్తాడు, లాంబ్డా అని, మ్యూ అని, కే అని కొన్ని పారామీటర్స్ ఇంట్రడ్యూస్ చేస్తాడు. వాటి వాల్యూస్ మనం కనుక్కోవాల్సిన అవసరం ఉంటుంది. ఆ వాల్యూస్ మనం కనుక్కోవాలంటే డెఫినెట్గా నార్మల్ మెథడ్ కంటే గాస్ జోర్డాన్ మెథడ్ మోస్ట్ పవర్ఫుల్ మెథడ్ కింద మనం ప్రూవ్ అవుతుంది. మనం ఫర్దర్ క్లాసెస్లో ఎగ్జాంపుల్స్ వర్కౌట్ చేస్తాము. ఎగ్జాంపుల్స్ వర్కౌట్ చేసినప్పుడు మనకు క్లియర్గా ఏమర్థమవుతుందంటే మనం ఎక్కడ ఏ మెథడ్ వాడాలో అది ఓన్లీ అనుభవం మీదే మనకు వస్తుంది. అందుకే కొన్ని మినిమం ఎగ్జాంపుల్స్ సాల్వ్ చేసుకుంటా పోతుంటే మనకి ఈ మెథడ్ పవర్ఫుల్లా ఆ మెథడ్ పవర్ఫుల్లా అనేది మనకి ఈజీగా అర్థమైపోతూ ఉంటుంది. నౌ కన్సిస్టెన్సీ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ యూజింగ్ ర్యాంక్ కూడా మనం రాసేసుకుందాం. కన్సిస్టెన్సీ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ యూజింగ్ గాస్ జోర్డాన్ మెథడ్ అనేది మనం డిస్కస్ చేద్దాం. అంటే ఎట్లా ర్యాంక్ వాడి ఈక్వేషన్స్ యొక్క కన్సిస్టెన్సీ మనము డిసైడ్ చేయొచ్చో అది ర్యాంక్ ద్వారా తెలుసుకుందాం. ఇప్పుడు సపోజ్ నా దగ్గర ఒక 3 లీనియర్ ఈక్వేషన్స్ తీసుకుంటే a2x + b2y + c2z = d2, a3x + b3y + c3z = d3. 3 నాన్ హోమోజీనియస్ లీనియర్ ఈక్వేషన్స్ మనం తీసుకుంటున్నాం. దీంట్లో మనము ఈ మ్యాట్రిక్స్ కోఫిషియన్ మ్యాట్రిక్స్ని ఏ అనుకుంటే అది ఇది కోఫిషియన్ మ్యాట్రిక్స్ అవుతుంది. ఒక ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ అంటాం మనం దీన్ని, a/b లాగా రాస్తాం.
దీన్ని ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ అంటాం. ఈ ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ రాసినప్పుడు ఏం చేస్తామంటే మనము కోఎఫిషియంట్ మ్యాట్రిక్స్ మొత్తం రాసుకుంటాం. ఈ లాస్ట్లో ఉన్న D1, D2, D3 కూడా యాడ్ చేస్తాం. దీన్ని ఒక లైన్ ద్వారా సపరేట్ చేసుకోవచ్చు, లేదంటే ఒక డాటెడ్ లైన్ లాగా కూడా రాసుకోవచ్చు మనము. ఏం లేకపోతే ఇట్లా వదిలిపెట్టినా కూడా ఏమి ఇబ్బంది ఏం లేదు. సో దిస్ ఈజ్ మ్యాట్రిక్స్ ఏ, దిస్ ఈజ్ ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ ఏ ఆబ్లిక్ బి. ఇప్పుడు మనం ఫస్ట్ కండిషన్, ర్యాంక్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఏ ఈజ్ ఈక్వల్ టు ర్యాంక్ ఆఫ్ ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ ఏబి ఈజ్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ అన్నోన్స్. నంబర్ ఆఫ్ అన్నోన్స్ అంటే ఇప్పుడు ఈక్వేషన్ తీసుకుంటే XYZ అన్నోన్స్, అంటే నంబర్ ఆఫ్ అన్నోన్స్ 3, ర్యాంక్ ఆఫ్ మ్యాట్రిక్స్ 3, ర్యాంక్ ఆఫ్ ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ కూడా 3 అయినప్పుడు ఇక్కడ మనకు ఒక యూనిక్ సొల్యూషన్ అనేది వస్తుంది. యూనిక్ సొల్యూషన్. నెక్స్ట్ కేసు అంటే ఈ నొటేషన్ ఏదైతే వాడుతున్నామో ఈ సింబల్ని మనం రో అంటాం, ROO. దీన్నే మనము ర్యాంక్గా డినోట్ చేస్తాం. అంటే ఈ సింబల్ ఏంటంటే ర్యాంక్ని ఇండికేట్ చేస్తుంది. దీన్ని రో అని మనము ప్రొనౌన్స్ చేస్తాము. ఈ ర్యాంక్ని డినోట్ చేయడానికి వాడే సింబల్ రో. రో ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు రో ఆఫ్ ఏబి అంటే ర్యాంక్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఏ ఈజ్ ఈక్వల్ టు ర్యాంక్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఏబి, విచ్ ఈజ్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ అన్నోన్స్ ఈజ్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ అన్నోన్స్ అయినప్పుడు మనకు వచ్చే సొల్యూషన్ యూనిక్ సొల్యూషన్ అవుతుంది. నెక్స్ట్ ర్యాంక్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఏ ఈజ్ ఈక్వల్ టు ర్యాంక్ ఆఫ్ ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ ఈజ్ లెస్ దాన్ నంబర్ ఆఫ్ అన్నోన్స్. అంటే ర్యాంక్ మనకి 2 కానీ 1 కానీ వచ్చినప్పుడు నంబర్ ఆఫ్ అన్నోన్స్ 3 ఉన్నాయి కాబట్టి ఇటువంటి సిచ్యువేషన్లు మనకు వచ్చినప్పుడు మనం రాసేది ఏంటంటే ఇన్ఫైనైట్ సొల్యూషన్స్. ఇన్ఫైనైట్ సొల్యూషన్. దిస్ ఇస్ ద సెకండ్ కేస్. థర్డ్ కేసులో ర్యాంక్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు ర్యాంక్ ఆఫ్ ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ ఏబి. దిస్ ఈజ్ నో సొల్యూషన్. ఇప్పుడు ర్యాంక్ ఆఫ్ మ్యాట్రిక్స్ నాట్ ఈక్వల్ టు ర్యాంక్ ఆఫ్ ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ అయినప్పుడు నో సొల్యూషన్ కింద మనం డిసైడ్ చేస్తాం. ఈ సిచ్యువేషన్లో ఒక్కొక్క దానికి మనం ఒక ఎగ్జాంపుల్ రాసుకుంటే ఎట్లా ఉంటుంది అనేది మనం వెరిఫై చేద్దాం. ఇప్పుడు ఫస్ట్ కేసులో మనం యాక్చువల్గా మనం సాల్వ్ చేసుకుంటే మనకి ఎట్లా వస్తుంది అంటే 100010001246 ఇట్లా వచ్చింది అనుకుందాం. ఇప్పుడు ఈ లైన్తో మనం సపరేట్ చేసిన తర్వాత దీన్ని మనం కోఎఫిషియంట్ మ్యాట్రిక్స్గా తీసుకుంటే, దీన్ని మ్యాట్రిక్స్ ఏ అనుకుంటే, ఈ లాస్ట్ కాలం కనుక మనం క్లోజ్ చేస్తే, దీన్ని క్లోజ్ చేసుకుంటే మనకి ర్యాంక్ ఆఫ్ మ్యాట్రిక్స్లో నంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్ 3 అవుతున్నాయి కాబట్టి ర్యాంక్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ 3 అయింది. దెన్ లాస్ట్ కాలం కూడా ఓపెన్ చేసుకున్నా నంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్ 3 అవుతున్నాయి కాబట్టి నంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఈజ్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్ ఆఫ్ ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ ఈజ్ ఈక్వల్ టు 3 నంబర్ ఆఫ్ అన్నోన్స్. కాబట్టి ఇది మనకి ఈ ఫస్ట్ కేస్కి ఎగ్జాంపుల్గా మనకు కరెక్ట్గా వస్తుంది. అంటే మనం యాక్చువల్గా సాల్వ్ చేస్తే ఇటువంటి సిచ్యువేషన్ మనకు వస్తే యూనిక్ సొల్యూషన్ మనం తీసుకుంటూ ఎక్స్ వాల్యూ 2, వై వాల్యూ 4, జెడ్ వాల్యూ 6గా మనం రాసుకుంటాం. ఇదే కనుక మనకి ఈ రకంగా వస్తే నెక్స్ట్ కేస్ 100201040000, అంటే ఒక రో మొత్తం జీరోస్ కింద కన్వర్ట్ అయింది. ఇప్పుడు నేను లాస్ట్ కాలం కనుక క్లోజ్ చేస్తే నంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్ మనకు 2 అవుతున్నాయి, అంటే ర్యాంక్ ఆఫ్ మ్యాట్రిక్స్ 2. లాస్ట్ కాలం ఓపెన్ చేస్తే నంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్ కూడా అప్పుడు కూడా 2 అవుతున్నాయి. అంటే ర్యాంక్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఈజ్ ఈక్వల్ టు ర్యాంక్ ఆఫ్ ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ ఈజ్ లెస్ దాన్ నంబర్ ఆఫ్ అన్నోన్స్. అంటే 2 వచ్చింది కాబట్టి లెస్ దాన్ నంబర్ ఆఫ్ అన్నోన్స్. కాబట్టి ఇది ఈ ఎగ్జాంపుల్ దీనికి ఈ కేసుకి పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. అంటే ఇట్లాంటి సిచ్యువేషన్ మనకు వచ్చినప్పుడు ఇన్ఫైనైట్ సొల్యూషన్స్గా మనం తీసుకుంటాం. థర్డ్ కేసులో మనం ఒక ఎగ్జాంపుల్ రాసుకుంటే మనకి ఎట్లా వస్తుందంటే 100040002000004 ఇట్లా రాసుకుంటే మనకి ఇప్పుడు లాస్ట్ కాలం కనుక క్లోజ్ చేసుకుంటే ఇది కూడా 0 అవుతుంది. కాబట్టి లాస్ట్ కాలం మనం క్లోజ్ చేసుకుంటే నంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్ మనకి 2 వస్తున్నాయి,
ओवराल मनकु चूसुकुंटे नंबर आफ् नॉन जीरो रोस् 3 वस्तुन्नायि अंटे रैंक आफ् मैट्रिक्स इज नॉट ईक्वल टू रैंक आफ् ऑग्मेंटेड मैट्रिक्स वस्तुंदि काबट्टि ఈ సిచ్యువేషను ఈ ఎగ్జాంపుల్కి పర్ఫెక్ట్గా పనికొస్తుంది. అంటే మనం ఇదేదైతే రాస్తున్నామో ఎగ్జాంపుల్స్ దీని యొక్క మీనింగ్ ఏంటంటే మనం పర్ఫెక్ట్గా క్వశ్చన్ సాల్వ్ చేస్తున్నప్పుడు ఈ మూడు కేసులు మనకు కనబడతూ ఉంటాయి. అంటే నంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ కనుక మనం సాల్వ్ చేసుకుంటుంటే మూడు కేసెస్ మీద మనకు క్వశ్చన్స్ వస్తూనే ఉంటాయి. సో ఏ కేసు క్వశ్చన్ మనకి ఎప్పుడు వస్తుంది అనే దాన్ని బట్టి మనం ఆ సొల్యూషన్ అనేది మనం రాసుకుంటాం. దిస్ ఈజ్ వాట్ ఈస్ కన్సిస్టెన్సీ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ యూజింగ్ ర్యాంక్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్. నౌ ఈ రెండు తీసుకున్నప్పుడు మనకి యునిక్ సొల్యూషన్ కానీ ఇన్ఫినైట్ సొల్యూషన్స్ కానీ మనకు వచ్చినప్పుడు కన్సిస్టెంట్ అంటున్నాము. నో సొల్యూషన్ వచ్చినప్పుడు ఏమో మనం ఇన్కన్సిస్టెంట్గా మనం ట్రీట్ చేస్తున్నాం. వీటి మీద ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు సాల్వ్ చేస్తాం. దాని ముందు ఎగ్జాంపుల్ సాల్వ్ చేసే ముందు మనము ఇంకొక రెండు కాన్సెప్ట్స్ మనం డిస్కస్ చేస్తాము. ఒకటేమో హోమోజీనియస్ లీనియర్ ఈక్వేషన్స్ మనం డిస్కస్ చేస్తాం. ఇప్పుడు ఇది కనుక సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్గా మనం తీసుకుంటే రైట్ హ్యాండ్ సైడ్ కాన్స్టెంట్ లేకుండా 0 0 0 మూడు జీరోస్ అవుతున్నాయి. This equations, we call them as Ax is equal to 0. Ax is equal to 0. వీటికి మనం చూడాల్సింది ఏంటంటే రెండే కేసెస్ ఉంటాయి. ఈదర్ యునిక్ సొల్యూషన్ ఆర్ నో సొల్యూషన్. నో సొల్యూషన్ అంటే మనకి ఆ సిచ్యువేషనే ఇక్కడ రాదు. ఎందుకంటే ఒక సొల్యూషన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ 0, వై ఈజ్ ఈక్వల్ 0, జెడ్ ఈజ్ ఈక్వల్ 0 ఆల్వేస్ ఎగ్జిస్ట్ అవుతుంది. అంటే రెండే కేసులు మనకు కనబడుతున్నాయి, ఈదర్ యునిక్ సొల్యూషన్ ఆర్ ఇన్ఫైనైట్ సొల్యూషన్స్. ఇన్ఫైనైట్ సొల్యూషన్స్ ఉన్నా 0 0 0 సొల్యూషన్ కంపల్సరీగా ఉంటుంది, దాంట్లో అది ఇంక్లూడ్ అవుతుంది. ఇన్ఫైనైట్ సొల్యూషన్స్ లేనప్పుడు, యునిక్ సొల్యూషన్ ఉన్నప్పుడు ఓన్లీ 0 0 0 సొల్యూషన్ మనకు గ్యారంటీగా కనబడుతుంది. అంటే నో సొల్యూషన్ అనే సిచ్యువేషన్ దీనికి రాదు. అంటే ఇప్పుడు ఏమవుతుందంటే ఫస్ట్ కేస్ డిటర్మినెంట్ ఆఫ్ A1 B1 C1, A2 B2 C2, A3 B3 C3 ఈస్ ఈక్వల్ టు 0. ఈ డిటర్మినెంట్ 0 అయినప్పుడు మనకేమొస్తుందంటే ఇన్ఫైనైట్ సొల్యూషన్స్. ఇన్ఫైనైట్ సొల్యూషన్స్ ఈ ఇన్ఫైనైట్ సొల్యూషన్స్ వచ్చినప్పుడు 0 0 0 సొల్యూషన్ కూడా దాంట్లో యాడ్ అయ్యే ఉంటుంది. ఇది ఇంపార్టెంట్. సెకండ్ కేస్ A1 B1 C1, A2 B2 C2, 3B3 C3 నాట్ ఈక్వల్ టు 0. ఈ డిటర్మినెంట్ 0 కానప్పుడు మనకి అసలు ఏం సొల్యూషన్స్ ఉండవు, ఓన్లీ వన్ సొల్యూషన్ ఉంటుంది. దీన్ని మనం ఏమంటామంటే ఇక్కడ వచ్చే సొల్యూషన్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 0, వై ఇజ్ ఈక్వల్ టు 0, జెడ్ ఇజ్ ఈక్వల్ టు 0. దిస్ వీ కాల్ ఇట్ యాజ్ ట్రివియల్ సొల్యూషన్. ఈ వర్డ్ ట్రివియల్ అని కూడా వాడుతూ ఉంటారు. ఇన్ఫైనైట్ సొల్యూషన్స్ వచ్చినప్పుడు దీన్ని మనము నాన్ ట్రివియల్ సొల్యూషన్ అని కూడా వాడుతూ ఉంటాం. నాన్ ట్రివియల్ సొల్యూషన్స్ అంటే యునిక్ సొల్యూషన్ అని మనం రాసినప్పుడు అక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ 0, వై ఈజ్ ఈక్వల్ 0, జెడ్ ఈజ్ ఈక్వల్ 0 సొల్యూషన్ మాత్రమే మనకు వస్తాయి. ఇన్ఫినైట్ సొల్యూషన్స్ వచ్చినప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ 0, వై ఈజ్ ఈక్వల్ 0, 0, జెడ్ ఈజ్ ఈక్వల్ 0 కాకుండా కూడా మనకి చాలా సొల్యూషన్స్ ఇన్ఫినైట్ సొల్యూషన్స్ మనకు వస్తాయి. ఈ రెండు కేసెస్ మనకి హోమోజీనియస్ లీనియర్ ఈక్వేషన్స్లో కనబడుతూ ఉంటాయి. ఈ హోమోజీనియస్ లీనియర్ ఈక్వేషన్స్ బేసిస్ మీద మీకు క్వశ్చన్స్ ఈ ఎగ్జామ్స్లలో వస్తూనే ఉంటాయి. ఎంసెట్ కానీ, లేకపోతే A3E కానీ, అంటే జేఈ మెయిన్స్ కానీ, విట్సాట్ కానీ, ఏ ఎగ్జామ్ తీసుకున్నా కూడా హోమోజీనియస్ లీనియర్ ఎగ్జామ్ లీనియర్ ఈక్వేషన్స్ మీద మనకు క్వశ్చన్స్ కనబడుతూనే ఉంటాయి. ఇప్పుడు ఇంకొక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ మనం డిస్కస్ చేస్తాం. ఇది యాక్చువల్గా చూడాలంటే ఇది మ్యాట్రిసెస్తో రిలేటెడ్ లేని టాపిక్ అయినా మ్యాట్రిసెస్ వాడతాం కాబట్టి ఆ కాన్సెప్ట్ ఇంపార్టెంట్ కాబట్టి నేను దీంట్లోనే డిస్కస్ చేస్తున్నాను. ఇప్పుడు మనము మూడు ఈక్వేషన్స్ ఇట్లాంటివి తీసుకుంటే లీనియర్ ఈక్వేషన్స్ విచ్ ఆర్ నాన్ హోమోజీనియస్ ఈక్వేషన్స్. ఇప్పుడు ఇది థర్డ్, 3 వేరియబుల్స్ ఉన్న 3 ఈక్వేషన్స్ కాబట్టి, ఎక్స్ వై జెడ్ 3 వేరియబుల్స్ ఉన్నాయి కాబట్టి ఇది 3 డైమెన్షనల్ ప్లేన్గా మనం కన్సిడర్ చేస్తాం. అంటే ఈచ్ ఈక్వేషన్ ఈజ్ గోయింగ్ టు రిప్రజెంట్ ఏ ప్లేన్ ఇన్ 3 డైమెన్షన్. ఇప్పుడు మనకి కాన్సెప్ట్, ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇక్కడ ఏంటంటే నేచర్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ప్లేన్స్ యూజింగ్ ర్యాంక్ అనేది ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్. అంటే ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఏదైతే ర్యాంక్ నాలెడ్జ్ మనకు ఉన్నదో ఆ నాలెడ్జ్ యూజ్ చేసుకుంటూ ఈ ఈక్వేషన్స్ 3 తీసుకుని
ఎట్లా ఇంటర్సెక్షన్ అనేది ప్లేన్స్ వస్తుందో ఆ పాయింట్ మనం డిస్కస్ చేస్తున్నాం ఇక్కడ. అంటే మనం ఇప్పుడు ఏం చేస్తామంటే, ఫస్ట్ ఒక ర్యాంక్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఏ అని రాసుకుని, ర్యాంక్ ఆఫ్ ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ ఏబి రెండు కాలమ్స్ రాసుకుని, థర్డ్ దాంట్లో నేచర్ ఆఫ్ ఇంటర్సెక్షన్, నేచర్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అంటే మూడు ప్లేన్స్ ఏ రకంగా ఇంటర్సెక్ట్ అవుతాయి ఇవి తెలుసుకోవడాని కోసం ర్యాంక్ కాన్సెప్ట్ వాడుకుంటూ మనం చేస్తున్నాం. ఇది ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మీకు వస్తూనే ఉంటాయి. అంటే దీన్ని మనం త్రీ డైమెన్షన్లో తీసుకుంటూ ఉంటాము, అదే మ్యాట్రిసెస్లో కూడా మనం తీసుకోవచ్చు. జనరల్గా మీరు ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్ తీసుకుంటే ఈ కాన్సెప్ట్ దాంట్లో డిస్కస్ చేయడం మ్యాట్రిసెస్లో. ఇది నేచర్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ప్లేన్స్ అనేది త్రీ డైమెన్షనల్ జామెంట్రీలో డిస్కస్ చేస్తాడు, కానీ మనం దాన్ని ఇక్కడే డిస్కస్ చేస్తున్నాము. ఇది ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ కాబట్టి. ఫస్ట్ పాయింట్ మనం ఏంటంటే, త్రీ వేరియబుల్స్ అంటే త్రీ అన్నోన్స్ మనం డిస్కస్ చేస్తున్నాము. ర్యాంక్ ఆఫ్ మ్యాట్రిక్స్ 3, ర్యాంక్ ఆఫ్ ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ 3. ఇటువంటి అప్పుడు యునిక్ సొల్యూషన్ అవుతుంది. అంటే ప్లేన్స్ మొత్తం కలిసి ఒక పాయింట్లో ఇంటర్సెక్ట్ అవుతాయి. అంటే ది ఆల్ ఇంటర్సెక్ట్ ఇన్ ఏ పాయింట్. దిస్ ఇస్ ద ఫస్ట్ కేస్. సెకండ్ కేస్, ర్యాంక్ ఆఫ్ మ్యాట్రిక్స్ 2, ర్యాంక్ ఆఫ్ ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ 2. నెక్స్ట్ థర్డ్ కేస్, ర్యాంక్ ఆఫ్ మ్యాట్రిక్స్ 1, ర్యాంక్ ఆఫ్ ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ 1. ఫోర్త్ కేస్, ర్యాంక్ ఆఫ్ మ్యాట్రిక్స్ 2, ర్యాంక్ ఆఫ్ ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ 3. ఫిఫ్త్ కేస్, ర్యాంక్ ఆఫ్ మ్యాట్రిక్స్ 1, ర్యాంక్ ఆఫ్ ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ 2. ఇది కేసెస్. అంటే ఇక్కడ యునిక్ సొల్యూషను, ఈ రెండు కేసెస్లో నో సొల్యూషన్స్. ఇక్కడ ఇక్కడ రెండు కేసెస్లో ఇన్ఫైనైట్ సొల్యూషన్స్. ఇక్కడ మనం చూసుకుంటే ర్యాంక్ ఆఫ్ మ్యాట్రిక్స్ 1, ర్యాంక్ ఆఫ్ ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ 1 మనకు వస్తుంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒకటే ఒక ప్లేన్ ఉంది, మిగతా రెండు ప్లేన్స్ దాని మీద డిపెండ్ అయి ఉన్నాయి. అంటే ఏంటంటే, దే ఆర్ బేసికల్లీ త్రీ ప్లేన్స్ బట్ దే ఆర్ కోయిన్సిడెంట్ ప్లేన్స్, దేర్ ఆర్ ఇన్ఫినిట్ పాయింట్స్ ఆఫ్ ఇంటర్సెక్షన్స్. అంటే ఇటువంటి సిచ్యువేషన్ మనకు వచ్చినప్పుడు మనం రాసేది ఏంటంటే, దే ఆర్ కోయిన్సిడెంట్ ప్లేన్స్. ర్యాంక్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఈజ్ ఈక్వల్ టు 2, ర్యాంక్ ఆఫ్ ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ ఈజ్ ఈక్వల్ టు 3. ఇన్ దిస్ కేస్ దే ఇంటర్సెక్ట్ ఇన్ ఏ ట్రయాంగులర్ ప్రిజం. థర్డ్ కేసులో ర్యాంక్ ఆఫ్ మ్యాట్రిక్స్ 1, ర్యాంక్ ఆఫ్ ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ 2. అంటే కోఎఫిషియెంట్ మ్యాట్రిక్స్ కనుక తీసుకుంటే ఒకటే ఒక ఇండిపెండెంట్ వెక్టార్ ఉన్నట్టు, మిగతా రెండు దాని మీద డిపెండ్ అయినట్టు. అటువంటిప్పుడు ఇది ఏమైందంటే, ఇంటర్సెక్షన్స్ అనేవి ఉండకూడదు కాబట్టి ఇది ప్యారలల్ ప్లేన్స్ కింద మనం కేటగిరీస్ ఇస్తాం. నేచర్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఇస్ ప్యారలల్ ప్లేన్స్. ర్యాంక్ ఆఫ్ మ్యాట్రిక్స్ 2, ర్యాంక్ ఆఫ్ ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ 2, ఇన్ఫైనైట్ సొల్యూషన్స్ ఉండాలి, దే ఇంటర్సెక్ట్ ఇన్ ఎ లైన్. సో మనకు మూడు ఈక్వేషన్స్ ఎట్ ఎ టైం తీసుకున్నప్పుడు ఈ మొత్తం కండిషన్స్ మనం రాసుకుంటున్నాం. అంటే ఈదర్ దే మే ఇంటర్సెక్ట్ ఇన్ ఎ పాయింట్, ఈదర్ దే మే ఇంటర్సెక్ట్ ఇన్ ఎ లైన్, ఈదర్ దే మే ఇంటర్సెక్ట్ ఇన్ కోయిన్సిడెంట్ ప్లేన్స్, ఈదర్ దే మే ఇంటర్సెక్ట్ ఇన్ ట్రయాంగులర్ ప్రిజం, ఆర్ దే మే ఇంటర్సెక్ట్ ఇన్ ప్యారలల్ ప్లేన్స్. దిస్ ఈజ్ ఆల్సో ఎన్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ యూజింగ్ ర్యాంక్ ఆఫ్ అ మ్యాట్రిక్స్. అందుగురించి దాన్ని దీంట్లోనే నేను డిస్కస్ చేయడం జరిగింది. సో ఇప్పుడు మనం ఓవరాల్గా డిస్కస్ చేసింది ఏంటంటే, కంప్లీట్ థియరీ మనకు కావాల్సినంత మనం డిస్కస్ చేసుకుంటూ వచ్చాం. ఇది కాకుండా ఒక్క కాన్సెప్ట్ మనం ఫర్దర్గా ఇంకొకసారి డిస్కస్ చేసి తర్వాత మనం ఎగ్జాంపుల్స్ అనేవి సాల్వ్ చేసుకోవచ్చు. ఇందులో మనము డిటర్మినెంట్ ఆఫ్ మ్యాట్రిక్స్ తీసుకుంటున్నాం. సపోజ్ ఒక మ్యాట్రిక్స్ ఏ ఉంటే దాని యొక్క డిటర్మినెంట్ మనం కనుక్కుంటున్నాం. ఒక్కొక్కసారి క్వశ్చన్ ఏమొస్తుందంటే, దీని అడ్జాయింటే కనుక్కోమంటాడు వాడు, కనుక్కుని దాని డిటర్మినెంట్ కనుక్కోమంటాడు. అంటే డిటర్మినెంట్ ఆఫ్ మ్యాట్రిక్స్ కనుక్కున్న తర్వాత దానికి ఏదైతే వాల్యూ వస్తుందో దాన్ని ఒక పక్కన పెట్టుకుంటే ఆ మ్యాట్రిక్స్ యొక్క అడ్జాయింట్ కనుక్కుని దాని యొక్క డిటర్మినెంట్ కనుక్కుంటే వాల్యూ ఎంత వస్తుంది అనేది ఒక ప్రాపర్టీ కింద మనం తీసుకుంటే, దిస్ ఈజ్ ఈక్వల్ టు డిటర్మినెంట్ ఆఫ్ ఏ హోల్ టు ద పవర్ ఆఫ్ ఎన్ మైనస్ 1. అంటే ఒకవేళ మ్యాట్రిక్స్ ఆర్డర్ కనుక 3 అయితే, దీని వాల్యూ కనుక 4 అయితే, దీని వాల్యూ ఎంత అవుతుంది అంటే 4 whole square, దట్ ఈస్ 16 అవుతుంది. సపోజ్ ఇంకొక క్వశ్చన్ ఏది వస్తుందంటే, అడ్జాయింట్ ఏ డిటర్మినెంట్, ఇదేమవుతుందంటే డిటర్మినెంట్ ఆఫ్ ఏ హోల్ టు ద పవర్ ఆఫ్ ఎన్ మైనస్ 1 whole square. ఇది కూడా ఒక ప్రాపర్టీ. అడ్జాయింట్ ఆఫ్ ఏబి ఈజ్ ఈక్వల్ టు
adjoint of B into adjoint of A. ఇది కూడా ఒక ప్రాపర్టీ మనకు వాడతా ఉంటాం మనం. అంటే ఒక మ్యాట్రిక్స్ డిటర్మినెంట్ కనుక 4 అయితే adjoint of that matrix కనుక్కుని దాని యొక్క డిటర్మినెంట్ కనుక మనకు కనుక్కుంటే adjoint of A hold the power of n minus 1 అవుతుంది. అదే రకంగా adjoint of adjoint A కనుక మనం కనుక్కుంటే దాని వాల్యూ డిటర్మినెంట్ ఆఫ్ A hold the power of n minus 1 whole square అవుతుంది. adjoint of AB is equal to adjoint of B into adjoint of A. అంటే ఒక రకంగా చెప్పాలంటే B AB inverse is equal to B inverse A inverse అయినట్టుగా, అట్లాగే AB transpose is equal to B transpose A transpose reverse అయినట్టుగానే adjoint of AB కూడా adjoint of B into adjoint of A అవుతుంది. ఈ ప్రాపర్టీస్ కూడా మనకు అవసరము, వీటి బేసిస్ మీద క్వశ్చన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ ప్రాపర్టీస్ని మనం గుర్తుపెట్టుకోవటం అవసరం. దీని వెరిఫికేషన్ కావాలంటే మీరు చేసుకోవచ్చు, దీని ప్రూఫ్ కావాలంటే కూడా మీరు చేసుకోవచ్చు. ఇది టోటల్గా మనకి మ్యాట్రిసెస్ అనే చాప్టర్లో మనకు కావాల్సిన థీరీ మొత్తాన్ని మనం డిస్కస్ చేసాం. దీని మీద నంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ అనేవి మనం సాల్వ్ చేసుకోవచ్చు. మనం స్టార్ట్ విత్ మనం ఒకటి గాస్ జోర్డాన్ మెథడ్ తోటి మనం ఒక లెక్క సాల్వ్ చేద్దాం. తర్వాత మిగతా ఈ బేసిస్ మీద లెక్కలు ఏవైతే అవసరమో ఆ లెక్కలు మనం డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ఒక క్వశ్చన్ రాస్తున్నా. ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు జెడ్, ఎక్స్ మైనస్ వై ప్లస్ టూ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 4, ఎక్స్ ప్లస్ టూ వై ప్లస్ త్రీ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 8. ఇది ఒక సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ విచ్ ఆర్ నాన్ హోమోజీనస్. దీన్ని నేను గాస్ జోర్డాన్ మెథడ్ వాడి ఎక్స్వైజెడ్ వాల్యూస్ కనుక్కోవడానికి ప్రయత్నం చేస్తాను. ఫస్ట్ మనం రాసేది ఏంటంటే ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ ఏబి. ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ ఏబి, ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ ఏబి రాసినప్పుడు మనం సింపుల్గా మ్యాట్రిక్స్ రాస్తున్నాం 1 1 1 6, 1 మైనస్ 1 2 4, 1 2 3 8. ఈ ఈక్వేషన్స్ రాసిన తర్వాత మనము ఓన్లీ కోఫిషియన్ మ్యాట్రిక్స్ని ఒక యూనిట్ మ్యాట్రిక్స్ కింద కన్వర్ట్ చేయడానికి కావాల్సిన ఆపరేషన్స్ మనం వాడుతున్నాం. మనం ఇంతకుముందు డిస్కస్ చేసినట్టుగా ఫస్ట్ ఎలిమెంటు దట్ ఈస్ A11 అనే దాన్ని 1 మనం చేసుకోవాలి. ఆల్రెడీ A11 ఉంది కాబట్టి మనము దాని కింద ఉన్న రెండు ఎలిమెంట్స్ని 0 చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. అంటే R2 goes to R2 minus R1, R3 goes to R3 minus R1. అంటే సెకండ్ రోలో నుంచి ఫస్ట్ రో మైనస్ చేస్తున్నాను, థర్డ్ రోలో నుంచి ఫస్ట్ రో మైనస్ చేస్తున్నాను. ఒక పాయింట్ మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ కాలంలో ఉన్న ఎలిమెంట్స్ని జీరోస్ చేయడానికి, అంటే A11 కాకుండా మిగతా ఎలిమెంట్స్ని జీరోస్ చేయడానికి మనము ఫస్ట్ రో మాత్రమే వాడుతున్నాం. ఇది మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్. సెకండ్ రోలో సెకండ్ కాలంలో ఉన్న ఎలిమెంట్స్ A22 కాకుండా మిగతా ఎలిమెంట్స్ని జీరో చేయడానికి మనం ఓన్లీ సెకండ్ రో వాడతాం. అంటే ఏంటంటే ఇప్పుడు ఇక్కడ మనం క్లియర్గా అర్థం చేసుకుంటే ఫస్ట్ కాలంలో రెండు ఎలిమెంట్స్ని జీరో చేయడానికి ఫస్ట్ రో మాత్రమే వాడుతున్నాం. అంటే ఏంటి, ఈ రెండు జీరోస్ కావడానికి మనం ఓన్లీ రో 1 వాడుతున్నాం. అట్లాగే ఈ రెండు జీరోస్ చేయడానికి ఓన్లీ రో 2 వాడతాం, ఈ రెండు జీరోస్ చేయడానికి ఓన్లీ రో 3 మాత్రమే వాడతాం. మనం అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది. ఇప్పుడు ఇదేమవుతుందంటే 1 1 1 6, 0 -1 -1 -2, 2 -1 1, 4 -6 -2. నెక్స్ట్ 0 2 -1 1, 3 -1 2, 8 -6. ఇప్పుడు ఫస్ట్ కాలంలో 1 0 0 మనకు వచ్చేసింది కాబట్టి నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటంటే దీన్ని మనం 1 కింద కన్వర్ట్ చేయాలి. అంటే దీన్ని -2తో డివైడ్ చేసుకోవచ్చు, లేదంటే ఈ రెండు రోస్ ఇంటర్చేంజ్ చేసుకోవచ్చు. ఏది ఈజీ అంటే మనం చేస్తాం. ఫ్రాక్షన్స్ అవాయిడ్ చేయడానికి నేను సెకండ్ రోని థర్డ్ రోని ఇంటర్చేంజ్ చేస్తున్నా. R2 goes to R3, R3 goes to R2, 1 1 1 6, రైట్, 0 1 2 2, 0 -2 1 -2. దిస్ ఈజ్ వాట్ ఐ డిడ్. నెక్స్ట్ ఈ రెండు ఎలిమెంట్స్ని మనం జీరో చేసుకోవాలి. అంటే R1 goes to R1 minus R2, R3 goes to R3 plus 2 R2. అంటే ఫస్ట్ రోలో నుంచి సెకండ్ రో మైనస్ చేస్తున్నాను, థర్డ్ రోకి సెకండ్ రోని 2తో మల్టిప్లై చేసి యాడ్ చేస్తున్నాను. ఇక్కడ మీకు ఎప్పుడైతే ఎక్కడైతే ఇక్కడ మనం R1 వాడుతున్నామో ఇక్కడ
ఇక్కడ కూడా మనం ఆర్ టూ మాత్రమే వాడుతున్నాం. మనం ఇది చూసుకోవాల్సిన పాయింట్. ఇప్పుడు మనం అప్లై చేసిన తర్వాత ఇది వన్ జీరో రైట్, వన్ మైనస్ టూ వన్, సిక్స్ మైనస్ టూ ఫోర్, నెక్స్ట్ జీరో వన్ టూ టూ, జీరో జీరో అంటే టూతో మల్టిప్లై చేసి యాడ్ చేస్తున్నాం. టూతో మల్టిప్లై యాడ్ చేస్తే మనకి ఫైవ్, ఫోర్ ప్లస్ వన్ ఫైవ్, నెక్స్ట్ ఫోర్ మైనస్ టూ టూ, ఇది మనకి వచ్చిన ఆన్సర్స్. ఇప్పుడు అంటే ఆర్ వన్ మైనస్ ఆర్ టూ చేసినప్పుడు వన్ మైనస్ వన్ జీరో, వన్ మైనస్ టూ మైనస్ వన్, సిక్స్ మైనస్ టూ ఫోర్, నెక్స్ట్ టూతో మల్టిప్లై చేసి యాడ్ చేసినప్పుడు టూ ప్లస్ టూ జీరో, ఫోర్, వన్ ప్లస్ ఫోర్ ఫైవ్, ఫోర్ ప్లస్ ఫోర్ మైనస్ టూ టూ. నెక్స్ట్ దీన్ని మనము వన్ చేయాల్సిన అవసరం ఉంది, ఇంకా ఫర్దర్ మనకు అవకాశం ఏం లేదు కాబట్టి దాన్ని మనం ఫైవ్తో డివైడ్ చేస్తాం. సో ఆర్ వన్ సారీ ఆర్ త్రీ గోస్ టు ఆర్ త్రీ మల్టిప్లైడ్ బై వన్ బై ఫైవ్. సో ఆర్ త్రీ మల్టిప్లైడ్ బై వన్ బై ఫైవ్ అనగానే వన్ జీరో మైనస్ వన్ ఫోర్, జీరో వన్ టూ టూ, జీరో జీరో వన్ టూ బై ఫైవ్. ఇప్పుడు మిగతా రెండు ఎలిమెంట్స్ని మనం జీరోస్ చేసుకోవాలి. రోత మిగతా రెండు ఎలిమెంట్స్ జీరో చేసుకోవాలంటే ఆర్ వన్ గోస్ టు ఆర్ వన్ ప్లస్ ఆర్ టూ సారీ ఆర్ త్రీ, అండ్ ఆర్ త్రీ ఆర్ టూ గోస్ టు ఆర్ టూ మైనస్ టూ ఆర్ త్రీ. ఇప్పుడు ఇక్కడ ఆర్ త్రీలో ఆర్ థర్డ్ కాలంలో జీరో చేయడానికి ఓన్లీ మనము రో త్రీ మాత్రమే వాడుతున్నాం. ఇప్పుడు ఇదేమవుతుందంటే వన్ జీరో జీరో, సో ఫోర్ ప్లస్ టూ బై ఫైవ్ మనం యాడ్ చేస్తే ట్వంటీ టూ బై ఫైవ్, నెక్స్ట్ జీరో వన్ జీరో, టూతో మల్టిప్లై చేసి సబ్ట్రాక్ట్ చేస్తున్నాం. అంటే ఏంటంటే టూ మైనస్ ఫోర్ బై ఫైవ్, ఫైవ్ హండ్రెడ్ టెన్, టెన్ మైనస్ ఫోర్ దట్ ఈస్ సిక్స్ బై ఫైవ్, సిక్స్ బై ఫైవ్, దిస్ ఈజ్ జీరో జీరో వన్ టూ బై ఫైవ్, దిస్ ఈజ్ వాట్ ఈస్ ద ఆన్సర్. ఇప్పుడు దీన్ని మనము అవసరమైతే ఒక ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసుకుని వెరిఫై చేసుకోవచ్చు. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ట్వంటీ టూ బై ఫైవ్, వై ఈజ్ ఈక్వల్ టు సిక్స్ బై ఫైవ్, అండ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు టూ బై ఫైవ్. దీన్ని తీసుకుపోయి ఈ ఫస్ట్ ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేస్తాను, మనకేమొస్తుంది ట్వంటీ టూ ప్లస్ సిక్స్ ట్వంటీ ఎయిట్, ట్వంటీ ఎయిట్ ప్లస్ టూ థర్టీ, థర్టీ డివైడ్ బై ఫైవ్ దట్ ఈజ్ ఈక్వల్ టు సిక్స్. సో ఎల్హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ వస్తుంది కాబట్టి మనకు వచ్చిన వాల్యూస్ ఎక్స్ వై జెడ్ వాల్యూస్ అనేవి కరెక్ట్. సో ఈ మెథడ్ ఏదైతే మనం వాడుతున్నామో దీన్నే గాస్ జోర్డాన్ మెథడ్గా మనం తీసుకుంటామో. ఈ మెథడ్ని పర్ఫెక్షన్ రావాలంటే మినిమం ఒక పది ఎగ్జాంపుల్స్ మీరు సాల్వ్ చేయగలిగితే ఈ క్వశ్చన్ ఎప్పుడొచ్చినా మనకు ఒక మినిమం టైంలో మనం చేయడానికి అవకాశం ఉంటుంది. దీంట్లో నంబర్ ఆఫ్ స్టెప్స్ అనేవి సీరియస్గా కనుక మనం తీసుకుంటే ఒక మూడు మేజర్ స్టెప్స్ మాత్రమే ఉంటాయి. అంటే ఏంటంటే వన్ చేయటం అనేది ఒకటి కనుక తీసుకుంటే మొత్తం నైన్ స్టెప్స్, లేకపోతే మేజర్ స్టెప్స్గా కనుక తీసుకుంటే టోటల్ త్రీ మేజర్ స్టెప్స్ కింద ఈ క్వశ్చన్ సాల్వ్ అవుతుంది. ఎటువంటి క్వశ్చన్ అయినా, ఎటువంటి కన్సిస్టెన్సీ కండిషన్స్ ఉన్న క్వశ్చన్ అయినా మనము గాస్ జోర్డాన్ మెథడ్ వాడుకుంటే చాలా సింపుల్గా మనకి క్వశ్చన్ సాల్వ్ అవుతుంది. ఇది గాస్ జోర్డాన్ మెథడ్ వాడి మనం క్వశ్చన్ సాల్వ్ చేయటం. అయితే జనరల్గా ఐఐటీలో ఏంటంటే సింపుల్గా సాల్వ్ యూజింగ్ గాస్ జోర్డాన్ మెథడ్ అనే క్వశ్చన్ మనకి రాదు. మనకు వచ్చే క్వశ్చన్స్ ఎట్లా ఉంటాయంటే పారామీటర్ బేసిస్ మీద మన క్వశ్చన్స్ వస్తాయి. ఎటువంటి అప్పుడు ఏ సొల్యూషన్ వస్తుంది, ల్యాండా వన్ అయితే ఏమవుతుంది, ల్యాండా టూ అయితే ఏమవుతుంది, లేకపోతే యునిక్ సొల్యూషన్ రావడానికి ఏం వాడాలో అది తెలుసుకుంటాం మనం. దాన్ని బట్టి మనకి ఈ క్వశ్చన్స్ మనం సాల్వ్ చేయటం అనేది వస్తుంది. ఓవరాల్గా మనం సమప్ కనుక చేసుకుంటే ఈ క్లాస్లో మనం చేసింది ఇన్వర్స్ మెథడ్ తోటి ఎక్స్వైజెడ్ వాల్యూస్ కనుక్కోవటం, కన్సిస్టెన్సీ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ యూజింగ్ ఇన్వర్స్ మెథడ్ అనేది మనం తెలుసుకున్నాం, అట్లాగే ర్యాంక్ ఆఫ్ మ్యాట్రిక్స్ అంటే ఏంటి అనేది మనం తెలుసుకున్నాం, ర్యాంక్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఎలిమెంటరీ రో ట్రాన్స్ఫర్మేషన్స్ వాడి చేసినాము, అట్లాగే డిటర్మినెంట్ ఆఫ్ మ్యాట్రిక్స్ వాడి ర్యాంక్ ఆఫ్ మ్యాట్రిక్స్ కనుక్కోవడం తెలుసుకున్నాం, తర్వాత ఎలిమెంటరీ రో ట్రాన్స్ఫర్మేషన్స్ ఏంటి అనేది మనం రాసుకున్నాం, ఎలిమెంటరీ రో ట్రాన్స్ఫర్మేషన్స్ వాడి ఒక మ్యాట్రిక్స్ని యూనిట్ మ్యాట్రిక్స్ కింద ఎట్లా కన్వర్ట్ చేయాలి అనేది మనం చూసాము. నెక్స్ట్ మనం నేర్చుకున్నది ఏంటంటే ఒక సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇచ్చినప్పుడు ర్యాంక్ మెథడ్ వాడి ఎలా సొల్యూషన్ తీసుకురావాలి యూజింగ్ ఎలిమెంటరీ రో ట్రాన్స్ఫర్మేషన్స్, అది మనం డిస్కస్ చేసాం. ఇది కాకుండా ఒక ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ త్రీ డైమెన్షనల్ జామెట్రీ తీసుకొచ్చి ఈ మ్యాట్రిక్స్లో రిలేట్ చేసుకుంటా మనం దాంట్లో
నేచర్ ఆఫ్ ఇంటర్సెక్షన్స్ అనేవి ఎట్లా ఉంటాయి అని తెలుసుకుని దాని కండిషన్స్ కూడా మనం రాసుకున్నాం. అంటే మ్యాట్రిక్స్తో యూజ్ అయ్యే క్వశ్చన్స్ కూడా దీంట్లో మనం కలిపాము. అట్లాగే మనకి ఇంకొన్ని కాన్సెప్ట్స్ వెక్టార్స్ కూడా దీంట్లో మనం యాడ్ చేసుకోవచ్చు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 3 లీనియర్లీ డిపెండెంట్ వెక్టార్స్ కనుకుంటే దాని స్కేలార్ ట్రిపుల్ ప్రోడక్ట్ 0 అవుతుంది. స్కేలార్ ట్రిపుల్ ప్రోడక్ట్ అంటే నథింగ్ బట్ డిటర్మినెంట్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్. అంటే ఒక రకంగా చెప్పాలంటే స్కేలార్ ట్రిపుల్ ప్రోడక్ట్ మనం కనుక్కుంటున్నాం అంటే వాల్యూమ్ ఆఫ్ ఏ ప్యారలో పైప్ విత్ కో టెర్మినస్ ఎడ్జెస్ అనేది మనం కనుక్కుంటున్నాం. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఆ డిటర్మినెంట్ 0 అవుతుందంటే ఆ 3 వెక్టార్స్ కోప్లేనార్ కింద వస్తాయి. ఎందుకు కోప్లేనార్ అవుతాయంటే మనము ఒక ప్లేన్లో ఉన్న 3 వెక్టార్స్ని వాల్యూమ్ కనుక్కోవడానికి ప్రయత్నం చేస్తే లెంత్ బ్రెడ్త్ ఉంటాయి కానీ హైట్ 0 ఉంటాయి. అందుగురించి దాని వాల్యూ అనేది వాల్యూమ్ అనేది ఆటోమేటిక్గా 0 అవుతుంది. ఆ కాన్సెప్ట్ కూడా మనము డిటర్మినెంట్స్ వాడి మనం చేసుకోవచ్చు. దీని తర్వాత ఒక చిన్న చాప్టర్ అనేది డిటర్మినెంట్స్ అనేది ఒక చాప్టర్ కూడా దీంట్లో ఇంక్లూడ్ అయ్యి వస్తూ ఉంటుంది. డిటర్మినెంట్స్ అనేది ఏంటంటే బేసిక్గా మనం అర్థం చేసుకోవాల్సిన మేజర్ పాయింట్ ఏంటంటే ఇది వరకు డిస్క్రిప్టివ్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు డిటర్మినెంట్స్ మీద ఐఐటీలో చాలా క్వశ్చన్స్ వస్తూ ఉండేవి. ఎవ్రీ ఇయర్ ఒక క్వశ్చన్ కంపల్సరీగా వచ్చేది. పేపర్ ఆబ్జెక్టివ్ కింద కన్వర్ట్ అయిన తర్వాత ఆ డిఫికల్ట్ క్వశ్చన్స్ ఆఫ్ డిటర్మినెంట్స్ అనే దానికి మీనింగ్ లేకుండా అయిపోయింది. ఎందుచేతనంటే జనరల్గా న్యూమరికల్స్తో ఇచ్చే ఏ క్వశ్చన్ అయినా డిటర్మినెంట్స్లో సాల్వ్ చేసేయడానికి పెద్ద కష్టం అవ్వదు. ఆల్ఫాబెట్స్లో ఇచ్చిన క్వశ్చన్ని వాడు ప్రూవ్ అనే పాయింట్ అన్నప్పుడు ప్రూవ్ చేసినప్పుడు మనకి ఏమవుతుందంటే అవి ఆల్ఫాబెట్స్లో కనుక ఉంటే ఆ ప్రూవ్ చేయడానికి చాలా ఇబ్బంది అయ్యి దాన్ని చాలా కష్టపడి ప్రాపర్టీస్ వాడి మనం ప్రూవ్ చేస్తూ ఉండేవాళ్ళం. ఇప్పుడు ఏమైపోయిందంటే ఈ ఆల్ఫాబెట్స్లో రావటం ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ అవ్వటం వల్ల దాని వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసుకుంటూ x1 అని y0 అని z-1 అని సబ్స్టిట్యూట్ చేసుకుంటూ దాని ఆన్సర్ తీసుకురావడం జరిగినప్పటి నుంచి ఆ డిఫికల్టీ ఆఫ్ డిటర్మినెంట్స్ అనేది ఆల్మోస్ట్ తగ్గిపోయింది, 0 అయిపోయింది. దాన్ని బట్టి ఏంటంటే డిటర్మినెంట్స్ బేసిస్ క్వశ్చన్ ఆల్మోస్ట్ 0 అయిపోయినాయి ఐఐటీ లాంటి ఎగ్జామ్లో. చిన్న చిన్న ఎగ్జామ్స్ ఎంసెట్ లాంటి ఎగ్జామ్లో ఇంకా కొన్ని క్వశ్చన్స్ అడుగుతూనే ఉన్నారు. దాంట్లో న్యూమరికల్ వాల్యూస్ మీద వచ్చిన క్వశ్చన్స్ ఉంటాయి, ఆల్ఫాబెట్స్ మీద వచ్చిన క్వశ్చన్స్ ఉంటాయి. వీటిని సాధించడానికి డిటర్మినెంట్స్ బేసిస్ క్వశ్చన్స్ సాల్వ్ చేయడానికి మనకు బేసిక్గా కావాల్సింది ఏంటంటే కొన్ని ప్రాపర్టీస్ ఆఫ్ డిటర్మినెంట్స్ వాడతాము. ఎక్స్పాన్షన్ ఆఫ్ డిటర్మినెంట్ ఎట్లా చేయాలో మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. ప్రాపర్టీస్ ఆఫ్ డిటర్మినెంట్స్ ఒకసారి మనం డిస్కస్ చేస్తే ఆ ప్రాపర్టీస్ వాడి క్వశ్చన్స్ ఎలా సాల్వ్ చేయొచ్చు అనేది మనకు ఒక ఐడియా వస్తుంది. ఈ డిటర్మినెంట్ ప్రాపర్టీస్ అనేవి చాలా సింపుల్గా ఉంటాయి. ఆ ప్రాపర్టీస్ని వాటి బేసిస్ మీద క్వశ్చన్స్ని ఇంతవరకు మనం సాల్వ్ చేసిన థీరీ మీద, ఇంతకుముందు చాప్టర్ మీద, మనం అన్నిటి మీద న్యూమరికల్స్ అనేవి ఫర్దర్ క్లాస్లో మనం డిస్కస్ చేద్దాం. ఈ థీరీ మొత్తాన్ని ఈ లోపల మీరు కంప్లీట్గా ఒకసారి విని, ఒకసారి రాసుకుని, నోట్స్ అంతా ఒకసారి రివైజ్ చేసుకుని రెడీగా ఉంటే నెక్స్ట్ క్లాస్లో మనము ఈ మ్యాట్రిసెస్ మీద ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్, ప్రీవియస్ ఐఐటీ క్వశ్చన్స్, ప్రీవియస్ ఎంటీ క్వశ్చన్, ఎంసెట్ క్వశ్చన్స్, బిట్సాట్ క్వశ్చన్స్ కొన్ని మనం సాల్వ్ చేద్దాం. దీంతో ఒక రకమైన పర్ఫెక్షన్ మీకు వస్తుంది. అంతవరకు సెలవు, మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.